హలో, నమస్తే అండి. బాగున్నారా అందరూ? సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను సాష్టాన్ని యాక్టివిటీస్లో జాయిన్ చేశానని చెప్పి. సో ఏం యాక్టివిటీస్ అండ్ దాని కాస్ట్ ఎంత అనేది ఇవాళ వీడియోలో మనం క్లియర్గా చెప్పుకుందాము. అండ్ ఇప్పుడు సాష్ట అయితే ఫస్ట్ ఒక యాక్టివిటీకి వెళ్తుంది. సో తన బ్యాగ్ తగిలించుకొని వెళ్తూ ఉంది కదా, సో మీకు ఈ పాటికే అర్థమైపోతుంది తను వెళ్ళే యాక్టివిటీ ఏంటి అనేది. సో బ్యాడ్మింటన్ జాయిన్ చేయించానండి. సో మా ఇంటికి దగ్గరలోనే అది, సో అక్కడికి వెళ్తుంది. లేదా బోర్డు కార్లో పెట్టుకో, కార్లో పెట్టుకుంది రకచ్చ బోర్డు. టక్కన అడిగితే మాకు ఈరోజే వచ్చి ఈరోజే డెలివరీ అయింది, ఫిక్స్ చేసుకోవాలని చెప్పొచ్చు కదా. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు సాష్రా? సాష్రాకి ఒక్కొక్క యాక్టివిటీ స్టార్ట్ అయింది ఇప్పుడే. సో ఫస్ట్ యాక్టివిటీ బ్యాడ్మింటన్. ఇంకా చిన్న అక్కడికి వెళ్ళాక వార్మ్ అప్ చేయాలి ఫస్ట్. నువ్వు అక్కడ కోచ్ ఉంటాడు, నీకు అన్నీ చెప్పిస్తాడనమాట నువ్వు ఎలా చేయాలి ఏంటి అనేసి. ఓకే, సో నువ్వు కోచ్ ఎలా చెప్తే అలా చేయాలన్నమాట నువ్వు. అర్థమైందా? అంతే, ఇంకా ఆ తర్వాత నీకు బ్యాడ్మింటన్ నేర్పిస్తాడు. బ్యాట్ గర్ల్ లాగా బిహేవ్ చేయకూడదు ఇక్కడ, ఓకేనా? నీకు బ్యాడ్ గర్ల్ లాగా బిహేవ్ చేస్తే ఏమి నేర్చుకోం మనం, మనం ఇంటెలిజెంట్ కాలేము, ఓకేనా? ఓకే, ఫుల్స్ అన్నీ ఉంది కదా నాన్న? అవును, నేను మర్చిపోయాను అద్దాలు. అద్దాలు మర్చిపోయావా? దీనికి ఎంత సేఫ్ పెట్టచ్చు ఇంకా 3 మినిట్స్ ఉన్నాయి కదా. ప్రజెంట్ మేమున్న ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అండి, జస్ట్ ఒక 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇంకా మాకు లక్కీగా ఇది దొరికిందనే చెప్పాలి. చాలా యాక్టివిటీస్ ఎదుగుతున్నాను నేను సాష్ట్రాకి, అండ్ దీంతోపాటు ఇంకో యాక్టివిటీ కూడా జాయిన్ చేశాను, అండ్ అది కూడా ఏంటనేది ఇవాళ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇంకా చూస్తున్నానండి, సాష్ట్రాకి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తనైతే చాలా ఎగ్జైట్ అయిపోతుంది అక్కడికి వెళ్ళడానికి. తను ఫిన్లాండ్లో ఉన్నప్పుడు స్కేటింగ్ చేసేది కదా, అవి ఇక్కడ ఏమన్నా ఉన్నాయని సెర్చ్ చేస్తున్నాను, బట్ ఇంతవరకు అయితే నేను అది ఫైండ్ చేయలేకపోయాను. First time? Yes. యాక్చువల్గా అయితే పేరెంట్స్ లోపలికి అలో లేదు, ఎందుకంటే కోవిడ్ టైం కూడా కదా. సో ఇంకా నేను వస్తానని చెప్పి ఆయన వెళ్ళి అక్కడ ఇన్ఫామ్ చేస్తున్నారు. సో ఫస్ట్ డే కాబట్టి సో నన్ను కూడా అలో చేశారు. సో ఇంకా నేను వీడియో షూట్ చేసుకోవచ్చు అని అడిగితే చేసుకోమన్నారు. సాష్రా, ఇవాళ ఫస్ట్ డే కదా, సో నువ్వు ఎలా ఆడుతున్నావు ఏంటి అనేది నేను ఇక్కడ కూర్చొని చూసేదానికి అలో చేశారు చిన్ను నన్ను. సో ఇవాళ ఫస్ట్ డే కాబట్టి నన్ను అలో చేశారు. నెక్స్ట్ టైం నుంచి నేను నీతో రాకూడదంట, నెక్స్ట్ టైం నుంచి రాకూడదంట. నువ్వు ఓ వెరీ గుడ్, నన్ను అలానే చెప్పాలి అందరికీ, నేనేం అడిగితే నేనేం చెప్పాలి, సో బాగా మాట్లాడాలన్నమాట. ఓకే ఓకే. మరి ఇక్కడ సాహస్ర చెప్తుంది నా పేరు అడిగితే పేరు చెప్పాను, హలో అంటే హలో చెప్పాను, అన్ని చెప్పానని చెప్తుంది. ఎందుకంటే మామూలుగా సాహస్రకి చాలా షై అండి, ఎవరన్నా పలకరిస్తే పలకరించదు, గట్టిగా కూడా మాట్లాడదు. సో ఇప్పుడైతే అన్నీ అక్కడ చెప్పింది అని చెప్పి నాకు చెప్తూ ఉంది. అండ్ ఇప్పుడు సాహస్ర బ్యాడ్మింటన్ ఆడుతుంది కదా, అక్కడైతే అంతా ఇండియన్సే ఉన్నారు పిల్లలు, కాకపోతే చాలా పెద్ద పిల్లలు. ఇనిషియల్గా బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు వార్మప్ చేయిస్తారు కదా, ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. సో సాష్ట్రాకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కొంచెం కష్టమేనండి, ఇప్పుడిప్పుడు చాలా బాగా అలవాటు అయిపోయింది అండ్ చాలా ఇంప్రూవ్ అయింది, చాలా బాగా అర్థమవుతుంది. ఇనిషియల్గా అయితే వాళ్ళు మాట్లాడేది కానీ వాళ్ళ స్లాంగ్ కానీ తనకు కొంచెం డిఫికల్ట్గా అనిపించేది, బట్ ఎలాగోలాగా అర్థం చేసుకొని చేసేస్తుంది. Okay.
సాష అని ఆ వైట్ లైన్ మీదే పరిగెట్టమన్నారు. ఎందుకంటే తను అటు ఇటు పరిగెడితే మిగతా వాళ్ళకి కూడా అడ్డం ఉంటుంది కదా, అందుకని చెప్పి. బట్ సాష ఫస్ట్ చాలా బాగా ఆడిందండి, తను అదే అన్నారు. సో నేను కూడా ఇంకా 4 ఇయర్స్ కిడ్స్కి బ్యాచ్ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటా, తనైతే చాలా బాగా ఆడింది ఇవాళ అని. బట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ డే అయినా తను చాలా బాగా ఆడింది అండ్ చాలా బాగా అర్థం చేసుకుంది. మీరు కూడా చూస్తారు కదా ఎలా ఆడింది అనేది చూపిస్తాను. సాష ఎలా ఆడుతుందో చూసి మీరు నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఆడింది, మీకు ఈ యాక్టివిటీస్ అన్నీ నచ్చాయా లేదా అనేసి. ఈ బ్యాడ్మింటన్ యాక్టివిటీకి మేము ఫీ ఎంత పే చేస్తున్నామంటే 10 క్లాసెస్కి $200 పే చేస్తున్నామండి. అంటే ఒక క్లాస్ వచ్చి 45 మినిట్స్ to 1 అవర్ వరకు జరుగుతుంది. సో ఈ క్లాస్కి అంటే 10 అవర్స్కి $200 మేము ఈ కోర్స్కి ఫీ పే చేస్తున్నాం సాస్ట్రాకి. బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివే అనిపించింది, బట్ ఫైన్ అండి, సాస్ట్రా చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుకుంటుంది. Yes, good job. Okay, other side. Don't bend your knees. Knees. Don't bend it. Don't do that. That's right. Okay, good. Good. ఇప్పుడు మేము సాష్ట్రాన్ని వచ్చి వీక్కి ట్వైస్ పంపిస్తున్నాము. సో ముందు వచ్చి సండే పంపించేవాళ్ళము, ఇప్పుడు వచ్చి వీక్ డేస్లోనే పంపిస్తున్నాము అండి. ఎందుకంటే సండే ఎటన్నా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు క్లాసెస్కి కొంచెం కష్టంగా ఉంటుంది, ఈవినింగ్ కల్లా వచ్చి మళ్ళీ తనని యాక్టివిటీలో జాయిన్ చేయించడము. అందుకని ఇంకా మేము వీక్ డేస్లోనే పంపించేస్తున్నాము. సో వెన్స్డే 1 అవర్, ఫ్రైడే 1 అవర్ ఉంటుంది సాష్ట్రాన్ క్లాస్ ఇప్పుడు. ఈ ఫస్ట్ డే క్లాస్లో సాష్ట్రాకి హ్యాండ్ గ్రిప్ ఎలా ఉంది అనేది టెస్ట్ చేశారండి. అది చేసిన తర్వాత రెడీ పొజిషన్ ఎలా ఉండాలి, అంటే షటిల్ రాగానే ఎలా హిట్ చేయాలనేది నేర్పించారు. When you are going to hit, this leg comes here. Ready position, my leg is back, left leg is in the front. Ready position, hit. Okay, take ready position, hit. Leg forward, bring your leg forward as you hit. Okay, take your ready position. Ready position, hit. కోచ్ ఏం చెప్పారంటే అక్కడ నేర్పించడమే కాదు తనకి ఎక్స్ట్రా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్లో ఎలా ఆడాలి, ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేయించాలనేది నాకు చెప్పించారండి. అండ్ ఇంట్లో ప్రాక్టీస్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాష్టాక్ అయితే నేను అదే చేయిస్తున్నాను. ఈ ఫస్ట్ డే క్లాస్లో సాష్ట్రాకి ఇప్పుడు నేర్పించారు కదా రెడీ పొజిషన్, మీరు అక్కడ సాష్ట్రాని అబ్జర్వ్ చేయండి. తను షటిల్ని హిట్ చేయగానే మళ్ళీ వెంటనే రెడీ పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ అదే అండి, తను కొట్టంగానే ఆ షటిల్ని మళ్ళీ తన పొజిషన్లోకి తను వెళ్ళిపోవాలా, మళ్ళీ రెడీగా ఉండాలా నెక్స్ట్ హిట్కి. సో తను అయితే అది చాలా బాగా నేర్చుకుంది. ఇప్పుడు ఎప్పుడు కొట్టినా కూడా మళ్ళీ తను రెడీ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇంట్లో ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలా తనని హిట్ చేయించాలి, బెలూన్తో ఎలా ఆడాలి, అవన్నీ కూడా నాకు చెప్పారు. సో ఇంట్లో అయితే అలానే కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయించాను సాష్ట్రా దగ్గర.
ఇంకా డోంట్ మీ ద రాకెట్ దట్ డైరెక్షన్ హిట్ స్ట్రైట్ దట్స్ ఓకే గుడ్ హిట్ స్ట్రైట్ ఈ క్లాస్లో నేను ఇంకోటి నోటీస్ చేసింది ఏంటంటే సాష ఎంతసేపు అయినా పక్కన వాళ్ళని చూసి ఫాలో అవుతూ ఉంటుందండి. నేను చెప్తూనే ఉన్న తనకి పక్కన వాళ్ళని కాదు కోచ్ని చూసి ఫాలో అవ్వు పక్కన వాళ్ళని చూడవద్దు అని చెప్తూనే వచ్చాను. బట్ అడే అయితే చాలా బాగైంది బాగా నేర్చుకుంది అండ్ ఇంటికి వచ్చాకూడ నేను చాలా ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నాను. లక్ష్మి ప్రాక్టీస్ చేయించారు అండ్ సాష బాగా ఆడిందండి అడే అయితే. అందుకనే తను చిన్ని సర్ప్రైజ్ ఏం లేదు తనకి డోనట్స్ అంటే చాలా ఇష్టం. ఆన్ ద వేలో డోనట్ షాప్ ఉంటే ఇంకా అక్కడ ఆగి తనకి డోనట్ తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఆ డోనట్ తీసుకున్నందుకు కూడా చాలా ఎగ్జైట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ ఏంటనేది కూడా చూపిస్తాను, మీరైతే చూస్తూ ఉండండి అండ్ దాని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను ఎంత పే చేస్తాను దానికనేసి. వావ్ సూపర్. ఆ యమ్మీ సూపర్. నువ్వు బ్యాడ్మింటన్ బాగా ఆడావు కదా అందుకని. ఓయ్ 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 తీసుకో. అంటే మార్షల్ ఆర్ట్స్ క్లాస్ వెళ్తున్నావా సార్? కానీ ఫాస్ట్గా బాగుంది. మీకు అర్థమైపోయింది కదా సహస్ర సెకండ్ యాక్టివిటీ ఏంటి అంటే మార్షల్ ఆర్ట్స్ అండి. మార్షల్ ఆర్ట్స్ క్లాస్లో జాయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు సహస్రకి ఫస్ట్ ట్రయల్ పీరియడ్ అనమాట, అక్కడికే వెళ్తున్నాను. పద టైం అయిపోతుంది పద. వెయిట్ వెయిట్ రా వెనక్కి రా నారి కాదు చెప్పు. ఓకేనా సహస్ర నీకు ఇంట్రెస్టింగ్ ఉందా? రెడీ టు గో. భద్రం పడతావు. ఈ యాక్టివిటీ కూడా మా ఇంటికి దగ్గరలోనే సో వాకబుల్లో వెళ్ళిపోవచ్చు, 1 మైల్లో ఉంది. సో నేను సెర్చ్ చేస్తూ ఉన్నానండి ఏ యాక్టివిటీస్ ఉన్నా ఇంటికి దగ్గర. ఇప్పుడు కోవిడ్ టైం కదా ఆల్మోస్ట్ అన్ని క్లోజ్లో ఉన్నాయి. సో మాకు ఇదైతే అవైలబిలిటీలో ఉంది. సో నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒక 1 అవర్ ఫ్రీ ట్రయల్ ఇచ్చారు. అంటే ఏంటంటే సాష్ట ఎలా వాళ్ళతో ఎంగేజ్ అవుతుంది అండ్ వాళ్ళు చెప్పేది అర్థమవుద్దా లేదా టెస్ట్ చేయడానికి సాష్టాన్ని తీసుకొని రమ్మని చెప్పారు. సో కనిపిస్తుంది కదా ఎయిమ్ హై మార్షల్ ఆర్ట్స్ అకాడమీ అండి. సో వాళ్ళు ఇక్కడ ఏం నేర్పిస్తారు సాష్టాకి అంటే తనకు ఒక కరాటీ నేర్పిస్తారండి. సో బాగానే చెప్పించారు. వన్స్ మనకి ఇది నచ్చితే ఈ ఫ్రీ ట్రయల్ ఆ తర్వాత మంత్కి $50 పే చేయాలి. సో అది అన్లిమిటెడ్ క్లాసెస్ అనమాట, మనకి ఏ టైంలో అంటే ఆ టైంలో తీసుకెళ్ళినా వాళ్ళకి నేర్పిస్తారు. బట్ వాళ్ళకి మనకు ఒక షెడ్యూల్ ఇచ్చారు, ఆ షెడ్యూల్ ప్రకారం తీసుకెళ్ళాలి. సారీ మంత్కి 50 కాదండి, ఓన్లీ ఇనిషియల్ మంత్కి మాత్రమే 50. ఆ తర్వాత మనకు అది నచ్చితే ఆ తర్వాత ఫీ స్ట్రక్చర్ అంతా మాట్లాడాలి అని చెప్పి చెప్పారు. సో ఇక్కడ సాష్టాకి ఫ్రీ ట్రయల్ నడుస్తుంది అండ్ వాళ్ళే డ్రెస్ అన్నీ ఇస్తారంటండి. అండ్ ఇనిషియల్ వచ్చి సాష్టాకి వైట్ బెల్ట్, ఎందుకంటే వైట్ బెల్ట్ వచ్చి బిగినర్స్కి అనమాట. సో ఇనిషియల్ వైట్ బెల్ట్ ఉంటుంది, ఆ తర్వాత డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, బ్లాక్ బెల్ట్ గ్రీన్ బెల్ట్ అన్నీ ఉన్నాయి. సో సాష్టాకి ఈ యాక్టివిటీ కూడా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది వుడ్ బ్రేక్ చేస్తారు కదా అదనమాట. సో బండిల్ వచ్చి $20 అనమాట. సో ఇంట్లో ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవాలంటే వాళ్ళు తీసుకెళ్తారంట. సో ఇక్కడ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. అండ్ సో ఒక ట్రైనర్ ఉన్నారండి అక్కడ. సో సాష్ట ఒక్కటే ఉంది ప్రస్తుతానికి, ఎందుకంటే నేను ఫ్రీ టైం బుక్ చేసుకున్నాను. సాష్టకి ఇంట్లో క్లాస్ ఉందని చెప్పాను కదా. సో సాష్ట వాళ్ళ ఇన్స్ట్రక్టర్ వస్తున్నారు, ఆయన కోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అండ్ నేను వీడియో తీసుకొచ్చాను అడిగాను, యా ఆఫ్ కోర్స్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం అని చెప్పారు. సో ఇంకా వెయిటింగ్ ఫర్ ఇన్స్ట్రక్టర్ అనమాట. తను వచ్చాక ఇంట్రో క్లాస్ ఉంటుంది, వన్స్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అన్నీ అందులో అడగచ్చు. ఆ తర్వాత నచ్చితే మనము ట్రయల్ క్లాస్ తీసుకోవచ్చు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి క్లాస్ అనేది అని మీకు కూడా చూపిస్తాను చూడండి. ఫైన్. ఓకే. Nice to meet you. Say hi. Nice to meet you. Who's on your shoes? Yeah, come up to here. Okay. Teacher is going to help you where to go. Okay. This class over here, this class over there. Boom. Today it's going to be right here. So we're going to walk up to the little blue pad with my shoes. I'm just going to clean them off like this. Boom, boom. Go ahead, your turn.
Yep. Swipe, swipe. Good job. And then you come onto the mat and you get to pick any one of these yellow squares. Bop. And put them just to the side so we have room. There you go. Side line, yep, go and put them in the corner. There you go. Very good. This is your space. So we're gonna make sure we stay inside. We're gonna bow like this. And when we bow, we say respect. Can I hear you? Say respect. Yes, good job. All right, so we're gonna do this, how we're gonna start every single time. You come in for your group class. There'll be kids in their other squares. And we'll start, boom, all together. Everybody to stance, focus, respect, just like that. That's how we'll start. We're just being nice to each other, right? Just show listening, and we're ready for class. Very good. Next one, put your 1, 2 feet apart, okay? So when we get in between workouts or teachers talking a lot, we can put our feet out, put our hands on our back, and still be listening, even though we're resting our body. We're still paying attention, we're focused on what's happening. Very good. Now, take 1 foot, put it back, and then take your 2 hands up, and 2 big hands forward. Push them out. Very good, let me hear your words again. Say, stop. Right, I don't wanna be a little mouse. Right? If somebody's doing something I don't like. Sasha and Ariana andi, niki activity nachinda, ni continue chaina ante, tanak nachinda ante, chala ba nachinda ante, continue chaimanindi. And valaithe manal intlo kuda practice cheyinchamannaru. Badminton aithe okay, ela vala practice chestam gaani, martial arts manam emem practice chestam andi. Nenaithe intlo em practice cheyinchatledu. But Sasha ne edo okalaga ala ala tane practice cheskuntu untundi. Sasha ee activities anni join anduku naku chala happy ga undi. But ekkado chinna sad feeling andi. Enduku ante Sasha skating gaani singing class ki velledi. సో చాలా బాగా నేర్చుకుంటూ ఉంది, ఆల్మోస్ట్ స్కేటింగ్ ఇప్పుడు బాగా చేస్తూ ఉంది. సో దాన్ని కంటిన్యూ చేయించలేకపోతున్నానే అని చెప్పి ఎక్కడో సాడ్ ఫీలింగ్ ఉంది. దానికోసం కూడా నేను సెర్చ్ చేశాను, బట్ నాకు ఎక్కడ కనపడట్లేదు. సో నేను ఇంకా సెర్చ్ చేయాలని అనుకుంటా, ఎందుకంటే తనకు బాగా ఇంట్రెస్ట్ ఉంది వాటిల్లో కూడా. మధ్యలో స్టాప్ చేయకుండా అలా తనకు నేర్పిస్తూ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సో తను అడుగుతూనే ఉంటుంది స్కేటింగ్ ఎప్పుడు జాయిన్ చేపిస్తావు, ఎప్పుడు జాయిన్ చేస్తావు అని చెప్పి. సో ఇంకా చూడాలి మరి. When I say go, ready, go. Forwards, backwards, switch feet. Nice, there's one. Okay, let's see if we can go faster. Ready, set, go. Forwards, backwards, switch feet. Hey, there you go. Bounce, bounce, bounce. One more, even faster. Can you be faster? Let me hear your voice say, yes, sir. Yeah, you can. Ready, go. Forwards, backwards, repeat. Woo! యాక్చువల్గా ఇంకా సాష్టాకి చూస్తున్నాను యాక్టివిటీస్, బట్ ఇంకా టైం లేదండి. పాపం తను మార్నింగ్ డే కేర్కి వెళ్ళి వస్తుంది కదా, ఈవినింగ్ వస్తుంది, ఇంక ఈవినింగ్ ఇవే సరిపోతూ ఉన్నాయి. సో అందుకనే ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా అంతకన్నా ఏం చూడట్లేదు. మేబీ తనకి సెప్టెంబర్ 1 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు 2K స్కూల్ అయిపోతుందంట. ఆ తర్వాత తను ఇంకా ఎక్కువ యాక్టివిటీస్లో జాయిన్ చేయించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే తనకు అసలు టైం సరిపోదు, హడావిడిగా వచ్చి మళ్ళీ బ్యాడ్మింటన్కి వీటికి వెళ్తూ ఉంటుంది. We'll break the yo. Ready, go! Front kick, land, switch feet. Nice job. Very good. Relax. Shake your legs. Shake your hands. Shake your arms. Wiggles. Good job. Now, back to your guarding stance. Hands up high. We're gonna start. Just like our first kick goes straight forward, our first punch here with our hand is gonna go straight forward. One, let me hear your voice. One. Mm-hmm, at the same time, every time, super easy. Together, my hands are gonna be close to my body, so don't reach up here. Pull down, underneath, there you go. I'm gonna squeeze my belly, I'm gonna push the floor, push,
everybody up, say one. And back down. Good push-ups. You are pretty strong. Squeeze your belly, push the ground, say two. Two. And down. How many can you do? You can do 10? For real? All right, let's do it. Ready, go three. And down. Ready, go four. And down. Ready, go five. You're not tired? No? All right, go six. Oh, yeah, my arms are getting tired. Ready, go seven. And down. Ready, go eight. And down. You trying to beat me? Ready, go nine. Go. And 10, go. Ah, oh, I think you did beat me. నాకైతే సాష్టాన్ని యాక్టివిటీస్కి పంపిస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఏదో నా హ్యాపీనెస్ కోసం తనకి యాక్టివిటీస్కి పంపించట్లేదు. సో తన ఇంట్రెస్ట్ లెవెల్స్ చూసి తను చేయగలను అంటేనే తనని అడిగి నేను యాక్టివిటీస్కి పంపిస్తానండి. బట్ నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. తనని ఏదన్నా యాక్టివిటీకి పంపించలేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ నాకు. Depending on how many times we're coming during the week and అక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. సాష్టా ఇప్పుడు వైట్ బెల్ట్ లో ఉంది. సో ఇంకా డిఫరెంట్ లెవెల్స్ అనేటివి చెప్తూ ఉన్నారు. సో వీళ్ళైతే ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కి అలా అయితే ఏం పంపించారంట, జస్ట్ వాళ్ళు ట్రైన్ చేస్తారు అంతే అంట. నాకైతే సాష్టం పెద్ద కాంపిటీషన్స్ కి ఇప్పుడే పంపించాలని అయితే ఏం లేదు. సో యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి, తన ఫిజికల్ ఫిట్నెస్ కి కానీ డెవలప్మెంట్ కానీ చాలా ఇంపార్టెంట్ అది. అందుకే నేను యాక్టివిటీస్ ని ఇప్పుడు చూస్ చేసుకుంటున్నాను. సాష్ట అయితే చాలా హ్యాపీ ఈ యాక్టివిటీస్ లో జాయిన్ చేసినందుకు. ఎలా ఉందమ్మా, నచ్చిందా నీ క్లాసు? అక్కడ ఏదో ఇండియా షాప్ ఉంది, సో అదేంటో చూద్దాం. ఈ మార్షల్ ఆర్ట్స్ పక్కనే ఇండియన్ గ్రోసరీ షాప్ ఉంది. సో నేను ఇంకా అక్కడికి వెళ్ళి అలా తిరుగుతూ ఉంటాను. ఇంక రోజు సాష్ట నేను మార్షల్ ఆర్ట్స్ క్లాస్లో వదిలేసి ఇంక నేను అదంతా చక్కర్లు కొడుతూ ఉంటాను. సో మనకి ఇంకా 1 అవర్ టైం పాస్ అవ్వాలి కదా. సో ఇంక ఇదే పని చేస్తూ ఉంటానండి. అండ్ సాష్టాకి నేను ఇంకా యాక్టివిటీస్ అన్నీ చూస్తున్నాను. సో మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఇంకా నేను సాష్టాకి ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేయించాను అవన్నీ ఎలా అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అట్లీస్ట్ బ్యాడ్మింటన్ అయితే నేను చాలా ప్రాక్టీస్ చేయించానండి. సో కోచ్ నాకేం టిప్స్ చెప్పారు అనేది మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. సో ఇంక ఇక్కడ గ్రాసరీస్ తీసుకొని ఇంకా మేము వెళ్ళిపోయాము. సో నాకు తెలిసి మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి, ఎందుకంటే ఆ రెండు నా ఛానల్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను ఛానల్ నేమ్ చేంజ్ చేయాలి. సో చేస్తానండి. నాకు ఏం నేమ్ పెట్టాలనేది నాకు ఐడియా రావట్లేదు, అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడ స్వీట్స్ చూస్తున్నారు కదా, చాలా టెంప్టింగ్ ఉన్నాయి కదా. నేనైతే ఈ స్వీట్స్ మాత్రం చాలా హ్యాపీ అండి. యుఎస్కి మూవ్ అయినందుకు నాకు చాలా బాగా నచ్చాయి. సో మనకు ఫిన్లాండ్లో అన్ని రకాలు అయితే దొరకవు, ఇక్కడైతే మాత్రం చాలా రకాలు దొరుకుతున్నాయి. సో ఇంకా మేము అవన్నీ తీసేసుకొని లక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి, ఎందుకంటే సాష్టాకి నేను ఇంట్లో బ్యాడ్మింటన్ ఎలా నేర్పించాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీ అందరికి అది నచ్చుతుంది అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇండియాలో ఉండే వాళ్ళు మెయిన్గా చాలా కేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.